దాదాపు అగ్ర హీరోలందరితోనూ నటించిన ఓ కథానాయిక ఈరోజు హాస్పిటల్లో ఉంది. అంతేకాదు అర్ధరాత్రి వేళ ఆ హీరోయిన్ ని ఈ హాస్పిటల్లో జాయిన్ చేసింది తెలుగు తమిళ కన్నడ భాషల్లో పేరున్న ఓ అగ్ర కథానాయకుడని తెలుస్తోంది. అంతేకాకుండా అర్ధరాత్రి వేళ ఆమెను ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది, అన్వేషణ ఎవరి కోసం మొదలు పెట్టారు, ఎక్కడ ఆగిందో తలుచుకుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఓ హాస్పిటల్ సీన్ ఎంటర్ అయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఇప్పటి వరకు చాలా మంది కథానాయకుల చిరునామాల్ని ప్రేక్షకులకు పరిచయం చేశాం. ఖండాంతరాలు దాటి మరీ ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకువచ్చాం. మరి ఈ కథానాయిక ఎవరు? ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు ఉంది? అది ఓ హీరో అడ్మిట్ చేయడం ఏంటి? తను ఆషామాషీ హీరోయిన్ కాదు, యువ హీరోలందరితో నటించి యువతరానికి కలలరాణి అయ్యింది. అతి తక్కువ కాలంలోనే అగ్రపదానికి దూసుకుపోయింది. అగ్ర హీరోలతో సైతం ఆడిపాడింది. మరి ఇంతలో ఏమైంది? దక్షిణాదిలో మినిమం గ్యారంటీగా ఉన్న హీరో ఈ హీరోయిన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా అన్వేషణలో తెలిసింది. ప్రస్తుతం మా అన్వేషణ హైదరాబాదులోని ఈ హాస్పిటల్ దగ్గర ఆగింది. ఇప్పుడు ఏది దారి? ఆ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంటోంది? తమ అభిమాన హీరోయిన్ ని చూడాలని అభిమానులు అడిగిందే తడవుగా మొదలుపెట్టిన అన్వేషణకు అన్ని ప్రశ్నలే. అందాల హీరోయిన్ గా అందలం ఎక్కాక సీన్ హాస్పిటల్ కు ఎందుకు చేరింది? హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ ఏదైనా ఉందా, లేక పర్సనల్ పనుల కోసం వచ్చిందా? ఇంతకీ ఓ హీరో నిజంగానే ఆమెను హీరోలాగా కాపాడాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మరికొద్ది సేపట్లోనే కనిపెట్టి ఆ అందాల రాశి చిరునామాను వెతికే ప్రయత్నం చేద్దాం. అన్వేషణలో భాగంగా అందాల రాశి గురించి వీలైనంత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ హీరోయిన్ ప్రత్యక్షంగా తెలిసి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు సినిమాలతో తెరంగేట్రం చేసి దక్షిణాది సినిమాల్లో తన అందచందాలతో ఆకట్టుకున్న ఆ గ్లామరస్ గర్ల్ గజాలను చూడాలని ఉందన్న ప్రేక్షకుల అభ్యర్థన మేరకు రంగంలోకి దిగిన అన్వేషణకు హాస్పిటల్ విషయం తెలిసింది. తెలుగులో 30 సినిమాల్లో నటించిన గజాలను అర్ధరాత్రి ఓ హీరో ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశాడో తెలియాలంటే ఈ అన్వేషణను కొంచెం రివైండ్ చేయాల్సిందే. హీరోయిన్ స్నేహలాగే గల్ఫ్ నుంచొచ్చిన భామ గజాల. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో కుర్రకారు గజాలతో ప్రేమలో పడ్డారు. పక్కింటమ్మాయిలా ఉండే ఫీచర్స్తో యూత్కి టార్గెట్ అయింది గజాల. వరుస సినిమాలతో కుర్రకారు ఇష్టసఖిగా తిష్టవేసింది. తను చివరిగా నటించిన చిత్రం మనీ మనీ మోర్ మనీ. ఆ తర్వాత తను ఎక్కడుంటోందో ఏం చేస్తోందో ఎవ్వరికీ తెలీదు. ఇక అన్వేషించటమే ఆనవాయితీ కాబట్టి తనతో కలిసి పనిచేసిన వారిని కదిలించాం. నటుడు బ్రహ్మాజీని కలవడానికి ఫిలిం నగర్లో ఉన్న ఆయన ఆఫీస్కి వచ్చాం. బ్రహ్మాజీ గజాలతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. సో గజాలకు సంబంధించిన సమాచారం ఏదైనా బ్రహ్మాజీ ఇస్తాడేమో చూద్దాం. నాకు మనీ మనీ మోర్ మనీ చేసేటప్పుడు హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు చాయిస్ అన్నప్పుడు గజాల పేరు చెప్పారు. జేడి తను పాపులర్ హీరోయిన్ కదా అని అమ్మాయిని సెలెక్ట్ చేసి నిజంగా ఎక్సైట్ అయ్యాను. తను బాగా
స్టూడెంట్ నెంబర్ వన్గా ఆ టైంలో పాపులర్ హీరోయిన్ తను. అండ్ కమ్బ్యాక్ ఫిల్మ్లకు మనీ మనీ మోర్ మనీ చేసింది. నేను అంతకుముందు చేయలేదు, తను పరిచయం కూడా లేదు. ఆ సినిమాలు నా పక్కన చేయడం జరిగింది. వెరీ ప్రొఫెషనల్ సిన్సియర్ యాక్టర్ తను, బట్ ఆఫ్ స్క్రీన్ బాగా రిజర్వ్డ్గా ఉండేది. పెద్దగా మాట్లాడకపోవడం, తన పని చూసుకునేది హలో హలో అని చెప్పి ఫార్మల్ ఫ్రెండ్లీగా పెద్దగా ఉండేది కాదు. మళ్ళీ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎప్పుడు కలవలేదు, చూడలేదు కూడా తను. బట్ ఆ సినిమా తర్వాత తను ఎక్కడ వేరే సినిమాలో చూడడం జరగలేదు. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. ఎక్కడ షోస్ కానీ ఎక్కడ కలవలేదు నాకు. నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది. సో మీ అన్వేషణ టీమ్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది చాలా, అంటే జనరల్గా ప్రజెంట్ హీరోయిన్స్ కొంత అందరూ చెప్తుంటారు, బట్ ఎక్కడో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో నాకు కూడా తెలుసుకోవాలి ఉంది. సో మీ అన్వేషణ ద్వారా నేను కూడా చూస్తాను. ఇప్పుడు గజాల ఎక్కడ ఉంది అన్న ప్రశ్న క్లారిటీగానే ఉంది, కానీ సమాధానమే గజిబిజిగా ఉంది. బెంగళూరు అని కొందరు, కాదు చెన్నై అని మరికొందరు. మొత్తం మీద గజాల ఎక్కడ ఉంది అన్న ప్రశ్న చుట్టూనే తిరుగుతున్నాం. గజాల గురించి వెతికే క్రమంలో గుండె జారిపోయే విషయం ఒకటి తెలిసింది. కొంతకాలం క్రితం రాత్రి సమయంలో గజాల హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అడ్మిట్ చేసింది స్వయంగా హీరో అర్జున్. ఈ విషయం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. గజాల అపస్మారక స్థితిలో ఉంది, ఏం జరుగుంటుందా అని అందరిలో ఒకటే టెన్షన్. గజాలతో పాటు తన స్నేహితురాలు సుల్తానా ఉంది. ఆ హీరో అక్కడ ఎందుకున్నాడు అని రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో అన్వేషణ జరిగిన విషయం చెప్పదలుచుకుంది. అపస్మారక స్థితిలో ఉంది అని అర్జున్కి కాల్ వచ్చింది. అర్జున్ సినిమా కోసమే గజాల హైదరాబాద్లో ఉంది. ఈ విషయం తెలిసి అర్జున్ హడావిడిగా హోటల్కి బయలుదేరాడు. నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. గజాల కోలుకుంది. అర్జున్ సినిమాల్లోనే కాక నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు. నిజంగా అర్జున్కి ఇది పెద్ద రిస్కే. గజాలకు జరగరానిదేదైనా జరుగుంటే అర్జున్ ఆపదలో పడేవాడు. ఇంతకీ గజాల ఇప్పుడు ఎక్కడుంటోంది? గజాల ఒక యువ హీరోతో ప్రేమలో ఉందని చాలా మంది చెప్పారు, కానీ అన్వేషణ టీం ప్రయత్నిస్తోంది మాత్రం గజాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం. ఈ క్రమంలో మరికొంతమంది సినీ ప్రముఖులను కలిసింది అన్వేషణ టీం. హీరోయిన్ గజాల కోసం జరుపుతున్న అన్వేషణలో భాగంగా ప్రస్తుతం మనం కమలాపురి కాలనీలో ఉన్నాం. హీరో ఉదయగిరితో కలిసి గజాల కలుసుకోవాలని సినిమాలో నటించారు. ప్రస్తుతం గజాల ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ నుంచి తనెందుకు దూరంగా వెళ్ళిపోయారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమో హీరో ఉదయగిరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలుసుకోలేని సినిమా, నేను రాజు, గిరి, ప్రవీణ్ గారు ప్రొడ్యూసర్స్, దేవర్ వీవర్ డిస్కసింగ్ అబౌట్ హీరోయిన్స్ ఎవరైతే బాగుండు అని అన్నప్పుడు గజాల అనే ఒక పేరు పాపప్ అయింది. అప్పటికి స్టూడెంట్ నెంబర్ వన్ పెద్ద హిట్ సినిమా, అండ్ సాంగ్స్ కోసం ఏమేటి టీ ఇటువంటి సాంగ్స్ బాగా పాపులర్ గజాల. సో గజాలని సైన్ చేయడం అంతా జరిగింది సినిమాకి. అండ్ జస్ట్ యాజ్ యూ నో సినిమా అంతా కూడా అద్భుతంగా, నా సాంగ్స్ పరంగా వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్ అవుట్పుట్స్ అన్నీ ఆ సినిమాలోనే వచ్చాయి. గజాలతో నాకు మెమరబుల్ సాంగ్ ఉదయించిన, నా కెరియర్ బెస్ట్ డాన్స్ సాంగ్ ఉదయించిన సూర్యుడిని అడిగా గజాలతోనే నేను చేశాను. మేము కలుసుకోవాలనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సమ్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఏంటి ఉదయ్ కిరణ్కి గజాలకి ఏదో అఫైర్ నడుస్తుంది అని. ఇన్ఫ్యాక్ట్ నేను మార్నింగ్ లేచి ఆ పేపర్ చూసి ఎంత నవ్వుకున్నాను. ఆ పేపర్ కటింగ్ తీసుకెళ్ళి వెంటనే షూటింగ్లో గజాలకు, ఏ దేక్రే అంటే హిందీలో మాట్లాడేవాళ్ళం, ఏ దేక్రే అప్నా అఫైర్ అంట, అంటే అమ్మాయి కూడా అంతే పగలబడిన పగిలి పగిలి నవ్వింది అసలు.
సో వీఆర్ లైక్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ అంటే చాలా జెన్యున్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా ఎవ్రీథింగ్ ఐ థింక్ షీ వాజ్ వండర్ఫుల్ ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో కనబడకపోయినందుకు ఐ సమ్టైమ్స్ మిస్ అన్ యాక్ట్రెస్ లైక్ గజాలా. కలుసుకోలేని సినిమా అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఐ థింక్ ఒక్క ఒకేషన్లో కలిసాను నేను తొట్టి గ్యాంగ్ సినిమాకి సంబంధించిన ఏదో ఫంక్షన్, అప్పుడు నరేష్ అండ్ బోత్ మై హీరోయిన్స్, అప్పుడు నేను చేసిన అనిత, నేను వర్క్ చేసిన అనిత అండ్ గజాలా అక్కడ ఉండటం వల్ల ప్రాబ్లీ వి ఆల్ మెట్ అప్ ఒకసారి. థింక్ ఆఫ్టర్ దట్ ఐ నెవర్ మెట్ గజాలా అగైన్. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు కూడా అన్వేషిస్తున్నారు కాబట్టి ఐఎమ్ క్యూరియస్, నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. గజాలా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆల్మోస్ట్ దాదాపు దశాబ్ద కాలం అయిపోయింది నేను తాను చూస్తే, 10 ఇయర్స్ అయిపోయింది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అన్న ఐ గెట్ టు సీ గజాలా అండ్ ఇఫ్ ద టీమ్ అండ్ క్రూ మీట్స్ గజాలా, మీ అందరు నా తరఫు నుంచి ఉదయ్ కిరణ్ తరఫు నుంచి హాయ్ చెప్పండి. 2011లో రిలీజ్ అయిన మనీ మనీ మోర్ మనీ తర్వాత సినిమాలు లెస్ అయ్యాయి. ప్రేక్షకుల కళ్ల ముందు నుంచి గజాలా గల్లంతైంది. గజాలా నటిస్తానంటే గజమాలతో సత్కరించి మరీ తీసుకొచ్చే ప్రొడ్యూసర్లున్నారు. మరి ఎందుకు గజాలా ముఖం చాటేసింది? కెమెరా కంటికి చిక్కకుండా కావాలనే ప్రైవసీ మెయింటైన్ చేస్తోందా? కాకతాళీయంగా అలా జరిగిందా? గజాలా చిరునామా సంపాదిస్తే కాని గండికోట రహస్యం తెలియదన్నట్లుంది పరిస్థితి. గజాలా అన్వేషణలో భాగంగా అన్వేషణ టీం చెన్నై చేరుకుంది. గజాలా తమిళంలో చాలా తక్కువ చిత్రాల్లో నటించింది, అది కూడా తన కెరీర్ ప్రారంభంలోనే ఇక్కడ తమిళంలో సినిమాలు చేసింది. ఆ తర్వాత తనతో నటించిన నటీనటులు ఎవరితో కూడా టచ్లో లేదు కాబట్టి ఎటువంటి సమాచారం కూడా ఇక్కడ దొరకలేదు. అయితే చివరగా మనకు మిగిలింది సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్. ఫిలిం ఛాంబర్లో ఏదైనా సమాచారం దొరుకుతుందో వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ యువతరం కథానాయకుల్లో ఆ అమ్మాయి ఒకటి, జూనియర్ ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1, ఇంకో ఒకటి రెండు సినిమాలు, అలాగే తెలుగులో మొత్తం ఒక 10 సినిమాలు, తమిళ్లో ఒక 4-5 సినిమాలు చేసి మంచి విజయవంతమైన నటిగా ప్రూవ్ చేసుకుని సడన్గా మరి ఆ అమ్మాయి వద్దని అనుకుందో, మ్యారేజ్ చేసుకుని రిటైర్ అయిందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతం ఆ అమ్మాయి బాంబేలో సెటిల్ అయినట్టుగా. ఈ మధ్యకాలంలో మేము సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా సెలబ్రేషన్స్ కోసం అని ఆర్టిస్టులందరి అడ్రస్లు గ్యాదర్ చేస్తూ ఆ ప్రక్రియలో ఆ అమ్మాయి ప్రస్తుతం బాంబేలో సెటిల్ అయిందని బాంబే అడ్రస్ కూడా వచ్చింది, ఫోన్ నెంబర్లు అవి. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ సభ్యుడు కాటగాడ్ ప్రసాద్ చెబుతున్న సమాచారం మేరకు చూస్తే గజాలా ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డట్టు తెలుస్తుంది. గజాలాతో అన్వేషణ టీం ఫోన్లో కూడా మాట్లాడింది, ప్రస్తుతం వెకేషన్ కోసమని అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాన్ని ముంబై వచ్చిన వెంటనే టీవీ 9కు ఇంటర్వ్యూ ఇస్తామని కూడా చెప్పారు. వీలైనంత త్వరలో అన్వేషణ టీం గజాలాను మీ ముందుకు తీసుకురాబోతోంది. గజాలా ఉంటుంది బెంగళూరు కాదు, చెన్నై కాదు, తను ఉంటుంది ముంబై అని అన్వేషణ పరిశోధనలో తేలింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనని అడగాల్సిన ప్రశ్నలన్నీ బ్యాగ్లో సర్దేసి ముంబై వైపు చూసింది అన్వేషణ టీం. దశాబ్దం పాటు దక్షిణాదిలో హీరోయిన్గా కొనసాగిన గజాలా విషయంలో ఇప్పటి వరకు మనం విన్నవి వాస్తవాలా లేక గాలి కబుర్లా అని అన్వేషణ టీం జరిపిన అన్వేషణలో అవి అవాస్తవాలు అని తెలిసింది. అదే సమయంలో గజాలా మీద అన్వేషణకున్న సదాభిప్రాయంలో ఇసుమంతైనా మార్పులేదు. ఏది ఏమైనా ఒక మంచి నటిగా తెలుగు ప్రేక్షకుల మనసులో గజాలా ఉంటుంది. గజాలా కోసం మన అన్వేషణ ముంబైలో కొనసాగుతుంది.